हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। हम कितने भाग्यवान हैं, भगवान पढ़ाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अगमा गोचर कहते जिसे हम सामने पाते हैं। अगमा गोचर कहते जिसे हम सामने पाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। अजब नशा है, गजब खुशी, बेहद हर्षाते हैं। ओम शांति। ఈరోజు మురళి 5/5/2021 మిఠే బచ్చే శ్రీమత్ పర్ చల్ కర్ సబ్కో సుఖ దో ఆ శ్రీమత్ పర్ దుఃఖ దేతే ఆయే అబ సుఖ దో సుఖ లో మధురమైన పిల్లలారా శ్రీమతం పైన నడుస్తూ అందరకు సుఖం ఇవ్వండి. అశ్రీమతం పైన దుఃఖం ఇస్తూ వచ్చారు, ఇప్పుడు సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి. ప్రశ్న: బుద్ధివాన్ బచ్చే కిస్ రాజ్ కో సమజ్నేకే కారణ్ ఊంచ్ పద్ పానే కా పురుషార్థ్ కర్తే హే. తెలివైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకునే కారణముగా ఉన్నత పదవి పొందే పురుషార్థం చేస్తారు? తెలివైన పిల్లలు ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్న కారణంగా ఉన్నత పదవి పొందే పురుషార్థం చేస్తూ ఉంటారు. ఉత్తర్: వే సమజ్తే హే కి ఏ దుఃఖ ఓర్ సుఖ ఓర్ జీత్ కా ఖేల్ హే. వారు ఇది అర్థం చేసుకుంటారు, సుఖ దుఃఖాలు మరియు గెలుపు ఓటముల యొక్క ఆట ఇది అని. అభి ఆతక సుఖ కా ఖేల్ చల్నే వాలా హే. ఇప్పుడు రాబోయే అర్థకల్పము సుఖం యొక్క ఆటయే నడిచేది ఉంది. वहाँ किसी भी प्रकार का दुख नहीं होगा, अकड़ा ये रकमें नेटवंटी दुखमु उन्दादु. अर्थकल्पम सुखमयोग का आटा नड़चेदुंदी, अकड़ा ये रकमें ना दुखमु उन्दादु. अब नई राजधानी आने वाली, इपड़ कोत्ता राजधानी राबोतुंदी, उसके लिए बाप अपना परमधाम छोड़कर हम बच्चों को पढ़ाने आए हैं. ఆ కొత్త రాజధాని కోసం బాబా తన యొక్క పరంధామాన్ని విడిచిపెట్టి వచ్చి పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ పురుషార్థకర్ ఉంచుపద్ లేనా హీ హే. ఇప్పుడు మనం పురుషార్థం చేసి ఉన్నత పదవి తీసుకుని తీరాలి. గీత్ బదల్ జై దునియా నా బదలేంగే హమ్. ప్రపంచము మారిపోతున్నా కూడా మేము మా ప్రతిజ్ఞను విడిచి మారాము అని పాట. ఓం శాంతి. మీఠే మీఠే బచ్చోని అర్థ సమజా, యహాం కోయి కసమ్ ఖానే కి దర్కార్ నహీ, యే తో ఆత్మా మే సమజ్ చాయియే. మద్రతి మధురమైన పిల్లలు ఈ పాట యొక్క అర్థము అర్థం చేసుకున్నారు. ఇక్కడ ఏదో ప్రతిజ్ఞ తీసుకోవటము అనే అవసరం అయితే లేదు, కానీ ఇది ఆత్మలో అవగాహన అనేది ఉండాల్సిన విషయం. ప్రపంచం ఏమైపోయినా కానీ
మేం బాబా దగ్గర ఏదైతే ప్రతిజ్ఞ చేసామో ఆ ప్రతిజ్ఞ విడిచిపెట్టాము అని. आत्मा तमो प्रधान होने के कारण बिल्कुल ही बेसमझ हो गए हैं. बच्चे जानते हैं हम कितने बेसमझ हैं, अब कितने समझदार बनने हैं. आत्मा तमो प्रधानंगा अयिपोयिन कारणंगा पूर्ति तेलिवि तक्कुवगा अयिपोयिंदि. పిల్లలు తెలుసుకున్నారు కదా మేము ఎంత అజ్ఞానంలో ఉండేవాళ్ళం, తెలివి తక్కువగా. ఇప్పుడు బాబా పిల్లలు అయ్యాక ఎంత తెలివైన వారిగా తయారయ్యాము. दूसरे सत्संग आदि में ये बातें होती नहीं, वो शास्त्र रामायण आदि पढ़ते हैं. इतर सत्संगालों ये विषयालु उंडवु, अकड़ा शास्त्रालु रामायणम मुदलेनवि चदुकुंटू उंटारु. एक कान से सुना दूसरे कान से निकल जाता है, कोई प्राप्ति नहीं. अकड़े एंटंटे ఒక చెవి నుండి వింటారు, ఇంకో చెవి నుండి వదిలేస్తూ ఉంటారు. సత్సంగాలలో అక్కడ ఏ ప్రాప్తి లేదు. యజ్ఞ తప్ప దాన పుణ్యాది బహుత్ కరితే దక్కే కాత్యరైతే ప్రాప్తి కుచ్బి నేహి. యజ్ఞాలు, తపస్సులు, దాన ధర్మాలు చాలా చేస్తూ వస్తున్నారు, భక్తిలో దెబ్బలు తింటున్నారు, కానీ ప్రాప్తి ఏమీ దొరకటం లేదు. इस दुनिया में कोई को सुख नहीं. अब बाप सारे समझ देते, सबको सुख शांति देने वाला एक ही बाप है. यह प्रपंच सुखम अने काबी इप्ड बाबा वी मन को इधर अर्थम चेस्ट भक्ति 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 मार्गमने బాబాను పిలుస్తూ వచ్చాం భక్తిలో. అయితే అందరికీ సుఖము శాంతి ఇచ్చేవారైతే ఒక బాబాయే. మనుషుతో బిల్కుల్ హి ఘోర్ అన్యారేమే. భక్తి మార్గ వాళ్ళే బి యాద్ కర్తే రైతే హే దుఃఖకర్త సుఖకర్త సద్గతి దాత. దేఖో దునియా మే క్యా లగా పడా హై, సబ్కో దుఃఖ లగా హీ రేతా హై. బాబా చెప్తున్నారు మానవులు పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు, భక్తి మార్గంలో కూడా చాలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు, దుఃఖకర్త సుఖకర్త రండి, సద్గతి దాత రండి అని. ప్రపంచంలో ఏముంది చూడండి, అందరికీ దుఃఖాలే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. అందరి ఎదురుగా జోబి మనిషి మాత్రే కిస్కువే పతానీకి బాప్ కోన్ హే, బాప్ సే క్యా వర్సా మిల్తాయ్, బేహద్ కే బాప్ కో జాంతే హీ నహీ. మానవ మాత్రలు ఎవరికి కూడా బాబా ఎవరు, బాబా నుండి ఎటువంటి వారసత్వం లభిస్తుంది అనే విషయం తెలీదు. దక్కే కాత్యరైతే శాంతికిని, తండ్రి కోసం పరిచయం తెలీదు, శాంతి కావాలని వెతుకుతూ దెబ్బలు తింటున్నారు. अब ये किसने कहा कि मन की शांति चाहिए, एवर अड़ुगुतुन्नारु नाकु मनशांति कावाली अनि. आत्मा केति ये भी मनुष्य नहीं जानते, आत्मीय अंटुंदि कदा नाकु मनशांति कावालनि. इदि कूडा मानवुलकु तेलियदु, देह अभिमानिने एंदुकंटे देह अभिमानंलो उंटुन्नारु कदा. आत्मके शांति कावालनेदि तेलियदु, मनशांति कावालि అనేటప్పుడు అది ఆత్మ మాట్లాడుతుంది కదా. సాధు సంతాది సబ్ దుఃఖీ హే, సబ్ శాంతి చాతే హే. సాధు సన్యాసులు సైతం అందరూ దుఃఖితులుగానే ఉన్నారు ఈ ప్రపంచంలో, వారు కూడా శాంతి కావాలని అడుగుతూ ఉంటారు. బీమారీ ఆదితో సాధు సంతం కొవి హోతే హే, యాక్సిడెంట్ హోతే హే, దునియా మే దుఃఖ కే సివే ఔర్ కుచ్ తో హై నహీ. బాబా చెప్తున్నారు సాధు సన్యాసులకు కూడా అనారోగ్యం అనేది వస్తూ ఉంటుంది ప్రపంచంలో. సాధు సన్యాసులతో సైతంగా అనారోగ్యము, యాక్సిడెంట్స్ జరగడము, దుఃఖాలు తప్ప ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో అని చెప్తున్నారు బాబా. అభి తుమ్ బుద్ధివాన్ బనే హో, బాప్నే సమ్జాయ్ డ్రామాకి అందర్ నయీ దునియా ఔర్ పురానీ దునియా సుఖ ఔర్ దుఃఖ ఖేల్ బనా హువా హై. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలివైన వారిగా తయారయ్యారు. డ్రామాలో కొత్త ప్రపంచం, పాత ప్రపంచం, సుఖము దుఃఖము, ఇలా ఈ ఆట తయారైంది. బాప్నే తుమ్హారి బుద్ధి కథాల కోల్లా హై, ఔర్ సబ్ మనిషి మాత్రికి బుద్ధికో
गोदरेज का ताला लगा हुआ है, बिल्कुल ही तमो प्रधान बुद्धि है। बाबा वच्छ मन बुद्धि तालम तेरपिंचर मिगलन मानवलंदरी बुद्धि की कूड़ा गोदरेज तालम पड़ी उंदी, पूर्ति तमो प्रधान बुद्धि अयिपोयिंदी। तुम बच्चे नंबर वार पुरुषा तनसा जानती हो, बराबर बेहद का बाप मिला है, वो हमको सृष्टि की आदि मध्यंत का राज सुनाते कि ये खेल कैसे बना हुआ है। నిజంగా అనంతమైన తండ్రి ఇప్పుడు మనకు లభించారు, సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు వినిపిస్తున్నారు, అంటే ఈ ఆట ఎలా తయారైంది అనే రహస్యం మనకు చెప్తూ ఉన్నారు బాబా। జబ్ సుఖ హోతా హై తబ్ దుఃఖ కా నామ్ నహీ హోతా। తుమ్ బచ్చో కి బుద్ధి మే హై కి హమ్ బాప్ సే సుఖ శాంతి సంపత్తి కా వర్షా లే రహే హై। ఎప్పుడైతే ప్రపంచంలో సుఖం ఉంటుందో అప్పుడు దుఃఖం యొక్క నామమే ఉండదు సత్యయుగంలోని। ఇది మీ బుద్ధిలో ఉంది కదా, బాబా నుండి సుఖము శాంతి సంపద యొక్క వారసత్వం తీసుకుంటున్నాము। సత్యస లేక త్రేతాంతత కొయి దుఃఖ నేహి హోగా, అందుకే సత్యయుగ ప్రారంభం నుండి త్రేత అఖరు వరకు కూడా ఎలాంటి దుఃఖాలు మనకు ఉండవు। अब तुम रोशनी में हो, तुम पुरुषार्थ कर रहे, अपनी राजधानी में एक दोषी ऊंच पद पाए। इप्पुडु मीरु प्रकाशंलोकि वच्चारु, पुरुषार्थं चेस्तुन्नारु, मन राजधानीलो ओकरिकि मिंचि ओकरु उन्नत पदवी पोंदालि अनि। ये स्कूल है बेहद का बाप पढ़ाते हैं। इदि अनंतमैन स्कूल, अनंतमैन तंड्री मनकु चदिविस्तुन्नारु। तुम जानते हो वो हमारा मोस्ट बिलोवर बाप है जिसकी अपरमपार महिमा है। मैं तेलुसुकुन्नारु कदा अति प्रियमैनटुवंटि बाबा शिव बाबा, अतनिके अपरमपारमैन महिम उंदी। ओ ऊंचुति ऊंचु बाप श्रीमद्देते, अटुवंटि उन्नतोन्नतमैन बाबा वच्चि इक्कड मनकु श्रीमतम इस्तुन्नारु। बाकी सब मनुष्य मात्र अश्रीमत पर एक दुख दुखी देते हैं, मिगिलिन मानव मात्रलंदरू कूडा अश्रीमतम पै नडुस्तू ओकरिकोकरु दुःख ఇస్తూ ఉంటారు। తుమ్హే శ్రీమత్ పర్ సబ్కో సుఖ దేనా హై, కానీ మీరు ఇప్పుడు శ్రీమతం పై నడుస్తూ అందరికి సుఖం ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా। ఇస్ డ్రామా మే హమ్ యాక్టర్స్ హై, యే కోయి భీ నహీ జాన్తే, ఈ డ్రామాలో మనము యాక్టర్స్ అయి ఉన్నాము అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా। तुम बच्चे अब समझ से इस ड्रामा में भारतवासियों का ही ऑल राउंड पार्ट है। पिल्लल में तेलुसुकुन्नारु कदा भारतवासियुंदे ऑल राउंड पात्र नडिस्तुंदी ड्रामा लो। आगे तो तुम कुछ भी नहीं जानते थे, अब तुम मूल वतन से लेकर सूक्ष्म वतन स्थूल वतन सबको तुम जान गए हो। पूर्वमैतिवेमी मीकु तेलिसेदि कादु ई विषयालु, इप्पुडु मूल वतनं नुंडि तीसुकोनि सूक्ष्म वतनमु, मूल वतनं किंद సూక్ష్మవర్తనం కంటే ఇంకా కిందకు వస్తే స్థూలవర్తనము, మొత్తం రహస్యాన్ని మీరు తెలుసుకున్నారు। తుమ్కు సచ్చ నాన్నే పరంపిత పరమాత్మ హంకు ఇన్ ద్వారా పడారే, ఇప్పుడు మీకు సత్యమైన జ్ఞానము లభించింది। పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు బాబా హంకు త్రిలోక సరజ్ఞాన్ దేరే, మూడు లోకాల యొక్క జ్ఞానం అంతా ఇస్తూ ఉన్నారు బాబా మనకు ఇక్కడ। ఏ కాంటూన్ కా జంగల్ బచ్చే జాంతి అభి హమ్ కాంటూన్ సే ఫూల్ అర్థాత్ మనుష్య సే దేవత బన్తే హే, బాబా చెప్తున్నారు ఇక్కడ ఇది ముళ్ళ అడవి అయిపోయింది, పిల్లలు తెలుసుకున్నారు। ఇప్పుడు మనమైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం। యహాతో చూటబడే సబ్ దుఃఖ దేతే, गर्भ में माता को बच्चे दुख देते हैं। ये बहुत ही चीची पुरानी दुनिया है। इकड़ा चिन्न वालू पेद वालू अंदर दुखम इच्छे विधंगाने तैयार पोयरु। गर्भमलो उन्ना चिन्न शिशु कूडा माता को तल्ली की दुखम इस्तू उंटार चूडंडी अनि चेप्तुन्नार बाबा। इदि चाला चीची పాత ప్రపంచం అయిపోయింది, ఇస సృష్టి చక్రకు కోయి భీ నహీ జాన్తే హై, హమ్ కహాన్ సే ఆయే కితనే జనమ్ లియే ఫిర్ కహాన్ జానా హై, ఈ సృష్టి చక్రం కోసం ఎవరికీ తెలీదు, ఎక్కడి నుండి వచ్చాము మనము, ఎన్ని జన్మలు తీసుకున్నాము, మరలా ఎక్కడికి వెళ్ళాలి, కుచ్ భీ నహీ జాన్తే,
ఇది ఎవ్వరికి ఏమీ తెలియదు. బేహద్ కా బాప్ అర్థాత్ సర్వ సీతాఓం కా ఏక్ రామ్ ఓ నిరాకారే తుమ్ సభీ సీతాయే హో. అనంతమైన తండ్రి, అనంతమైన తండ్రి శివ బాబా అంటే సీతలైన మనందరికీ రాముడు, అతడొక్కడే నిరాకారుడు. మనమంతా కూడా అతని యొక్క శీతలము. సీత తెలుసు కదా, రామాయణంలో వర్ణించిన సీత మనమే. బాపే బ్రైడ్ గ్రూమ్, ఏక్ సజ్జన్కి సబ్ సజ్జనీయా భక్తియా హై. బాబా పెండ్లి కుమారుడు, మనమందరూ అతని ప్రియురాళ్ళు భక్తులు. జోబి సీతయే హే సబ్ రావణ్కి జైల్ మే ఫస్ శోక్ వాటికమే ఆకయే హే. సీత అయిన మన ఆత్మలందరూ కూడా రావణ్ని యొక్క జైల్లో చిక్కుకొని శోక వాటికలోకి వచ్చేసి సారీ దునియాకి సబ్ మనుష్య మాత్రం ఏక్ భగవాన్ కో యాద్ కర్తే, భక్తం కా రక్షక్ భగవాన్ కో కీర్తే. ప్రపంచమంతా మానవ మాత్రలు ఒక్క భగవంతుణ్ణే పిలుస్తున్నారు, భక్తుల రక్షకుడు అని భగవంతుడి మహిమ చేస్తారు. తుమ్ సభి బ్రహ్మ ముఖవంశవని బ్రాహ్మణ్ హో బ్రాహ్మణ్ జాంతే హమ్కో శివ బాబా పడా రేహే హే. బాబా సే వర్ష జరూర్ మిల్తా హే. ఇప్పుడు మనమంతా బ్రహ్మ ముఖవంశవని బ్రాహ్మణులము, బ్రాహ్మణులు తెలుసుకున్నారు కదా, శివ బాబా మాకు చదివిస్తున్నారు. బాబా నుండి వారసత్వం తప్పకుండా ఇక్కడ లభిస్తుంది. శివ బాబా హే స్వర్గ క రచయిత. స్వర్గ కహో అథవా దైవి రాజధాని కహో, ఏ స్వర్గకి రాజధాని అయినా శివ బాబా స్వర్గ రచయిత. అతడు మనకిచ్చే వారసత్వము ఆస్తి ఏంటి, స్వర్గము. స్వర్గము అనండి, దైవీ రాజధాని అనండి. స్వర్గ రాజధాని నడుస్తుంది కదా, లక్ష్మీనారాయణ స్వర్గకి మాలికి. ఆ స్వర్గ రాజధానిలో లక్ష్మీనారాయణలు మాలికలుగా ఉంటూ రాజ్యం చేస్తారు. ఏబి అవి తుమ్ సమస్తే జహా యహా జబ్ సత్యుగ్త తో లక్ష్మీనారాయణ కా రాజ్యత అపి హే కలియుగ. ఈ విషయాలు మీకే తెలుస్తున్నాయి. సత్యుగం ఉండేటప్పుడు ఇదే భూమి పైన లక్ష్మీనారాయణ రాజ్యము ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏం నడుస్తుంది, కలియుగము. మనుషుతో బిచారే గోడ్ అన్యాయమే ఉనే కారణ్ కుచ్నీ జాంతే కి అభి కలియుగ కా అంత హే వినాశ సమ్నే ఖడా హే. మానవులు ఘోర అంధకారంలో ఉన్న కారణంగా ఇదేమీ తెలియటం లేదు. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం నడుస్తుంది, వినాశనం ఎదురుగానే నిలిచి ఉంది అనేది తెలియటం లేదు. తుమ్ సబ్ సీతాఓం కా సద్గతి దాత ఏక్ రామ్ హే. సీతాయ సబ్ దుర్గతి మే హే పరంతు ఏ కోయి సమస్య తోడే హే కి హమ్ దుర్గతి మే అప్నే శౌకారి కహీ నశాయే. సీత మన అంతెవరు, సీత మన ఆత్మ, సీత సీత అయిన ఆత్మలందరికీ సద్గతి దాత ఒక్కరే రాముడు అంటే భగవంతుడు. సీతలందరూ మనము దుర్గతిలో ఉన్నాము, కానీ ప్రపంచానికి ఇదేమీ అర్థం కావటం లేదు మేము దుర్గతిలో ఉన్నాము అని. తమ ధనం యొక్క నష్టాలనే ఉన్నారు. హమ్కో ఇతనే మకాం హే, ఇతనా ధన్ హే, ఇతనే మహల్ హే, కిస్కో పతానే కి దుఃఖ కి దునియా బదల్ని హే మౌత్ సామ్నే కడా హే. ఎవరికి కూడా ఇది తెలియటం లేదు. ఏమనుకుంటున్నారు, ఇంకా ధనం యొక్క నష్టాలని ఉంటూ మాకు ఇన్ని భవనాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి కదా, ఇంత ధనం ఉంది కదా, మరి ఇంత మహాళ్ళు ఉన్నాయి ఇన్ని, కానీ ఇది తెలియటం లేదు. ప్రపంచం, దుఃఖ ప్రపంచం ఇప్పుడు మారిపోతుంది, దీనికోసం మృత్యు అందరు ఎదురుగా నిలిచి ఉంది అనేది తెలుసుకోవటం లేదు మనుషులు. సబ్ మిట్టిమే మిల్ జనా, ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నున్నా అన్ని మట్టిలో కలిసిపోతాయి అనేది కూడా తెలియటం లేదు మనుషులకు. ఏ జోకుచు పురాణి దునియామే దేఖతే హో వినాశ హో జాయేగా. ఈ పాత ప్రపంచంలో ఏదైతే చూస్తున్నారో అంతా వినాశనం అయిపోతుంది. వినాశకెళ్ళే పూరి తయారీ ఓరే, వినాశనం కోసమే పూర్తి తయారీలు జరుగుతూ ఉన్నాయి. ఏ వహి
महाभारत लड़ाई मी नाशनम ఏదైతే జరుగుతదో లేదా జరుగుతుందో ఆల్్రెడీ జరుగుతూనే ఉంది ఇంకా పెద్ద ఎత్తున జరగబోతుంది ఇది మహాభారతన వర్ణించిన అదే మహాభారత యుద్ధం ఈ వినాశనం वही गीता का भगवान है परंतु बाप की बायोग्राफी में बच्चे का नाम डाल दिया है। इधर महाभारत युद्ध समय नड़ुस्तुंदी गीता भगवान तुरे गीता विनिपिस्तुन्नारु विनिपिंचारु महाभारत युद्ध समय नंचपुन्नार गदा आ समय पुन्नड़ुस्तुंदी अदे गीता मरला भगवान तुरे विनिपिस्तुन्नारु कानी बाबा एक का परिचयमु बदलु तंड्री पेर बदलु कोड़ुकु श्रीकृष्ण पेरु वेसेस कुन्नारु गीतलो अब शिवबाबा तुमको राजयोग सिखा रहे हैं। बड़े ते बड़ी बोली ये है जो भगवान का नाम गुम कर दिया है। इप्पुडु शिवबाबा राजयोगम नेर्पिस्तुन्नारु मनकु कानी अति पेद्द परपाटु एक्कड जरिगिंदंटे భగవంతుడి పేరు మాయం చేసేసారు శ్రీకృష్ణ పేరు వేసేసారు అని చెప్తున్నారు బాబా తుమ్ బచ్చే జానతే హమ్కు కోయి మనిషి సాధు సంతాది నహీ పడాతే శివబాబా హమ్కు పడాతే పిల్లలు తెలుసుకున్నారు కదా మనకు ఏ సాధు సన్యాసిని మానవులు చదివించట్లేదు శివబాబా స్వయంగా చదివిస్తున్నారు ఓ బాబి హై టీచర్ భీ హై సద్గురు భీ హై సబ్ కుచ్ హై అతను మన తండ్రి కూడా టీచర్ కూడా సద్గురు కూడా సర్వము కూడా సర్వ సంబంధాలు ఇతో నిహి భూన చేయన ఈ విషయం మరవకూడదు ఎప్పుడు బాప్ కేతే హమారే సబ్ బచ్చే హే పరంతు సభీ కో తోడే హి పడాయేంగే బాబా చెప్తున్నారు ప్రపంచంలో అందరూ నా పిల్లలే కానీ అందరిని నేనేమైనా చదివిస్తానా ఎవరు బాబా ఎదురుగా వస్తారో బాబాని తెలుసుకుంటారో వారికే చదివిస్తున్నారు కదా బాబా बाप कहते हैं हम भारतवासियों को फिर से राजयोग सिखाने आए हैं भारतवासी मरला राजयोग नेर्पिंचडानिकि वच्चानु अनि चेप्तुन्नारु बाबा भारतवासी स्वर्गवासी थे हिरे मिसल थे अब कौड़ी मिसल बन पड़े हैं भारतवासीले स्वर्गवासीलुगा उंडेवारु वज्र वैडूर्याल योक्क महल्लो उंडेवारु ఇప్పుడు గుడ్డి గవ్వ మాదిరిగా తారైపోయారు ఘర్ మేకి ఇతనా అశాంతి హే కేతే హే బాబా హమ్కు క్రోధ్ ఆతా హే బచ్చం కో మార్నా పడతా హే ఇంటిలో ఎంత అశాంతి ఉంటుంది ఇక్కడ పిల్లలు చెప్తూ ఉంటారు బాబా మాకు క్రోధం వచ్చేస్తూ ఉంటుంది కోపం వచ్చేస్తూ ఉంటుంది కోపాలు వచ్చి పిల్లల్ని కొట్టాల్సి కూడా వస్తుంది అని చెప్తున్నారు పిల్లలు డర్ లగతా హై హమ్నే పాంచ్ వికార్ శివ బాబా కో దాన్ దియా ఫిర్ హమ్ యే క్యూ కర్తే హై భయం కూడా వేస్తూ ఉంటది పిల్లల్ని కొట్టేస్తున్నప్పుడు కోపంలో వచ్చినప్పుడు ఏమని పంచ వికారాలు శివ బాబాకు దానము అని ఇచ్చేసాం కదా మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అని కోపం తిరిగి మాలో ఎందుకు వచ్చేస్తుంది శివ బాబాకు దానం ఇచ్చేసాక తప్పు చేసేస్తున్నాను అని ఇలా భయం కూడా కలుగుతూ ఉంటుంది అని పిల్లలు చెప్పుకుంటున్నారు బాబాతో బాప్ సమ్జాతే ఇస్ సమయ సభీ పర్ పాంచ్ వికారం కా గ్రహణ లగా హువా హై దేహ అభిమాన్ కా భూత్ ఆనే సే ఫిర్ సబ్ భూత్ లగ్ జాతే హై అయితే బాబా చెప్తున్నారు ఈ సమయంలో అందరిపైన కూడా పంచ వికారాల యొక్క గ్రహణం పట్టేసి ఉంది దేహ అభిమానం యొక్క భూతం రావడంతోనే మిగిలిన అన్ని భూతాలు ప్రవేశించేస్తున్నాయి अब बाप कहती देही अभिमानी बनो अभी तुमको समझ मिली है अति इपड़ बाबा చెప్తున్నారు ఈ వికారాలు మీలో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఆత్మ అభిమానిగా తారవండి ఇప్పుడు మీకు చాలా తెలివి అనేది లభించింది సతీక్ మేబీ హమ్ ఆత్మా అభిమానితే సమస్తే ఆత్మా కా యే శరీర్ అబ్ పురానా హువా హై ఆయు పూరి హుయి హై ఇస్లియే శరీర్ ఛోడ్ అబ్ నయా లేనా హై సతీగన్లో కూడా ఆత్మాభిమానిగా ఉండే వారము మనము అంటే అక్కడ ఆత్మాభిమానిగా ఉండడం వలన వారికి తెలుస్తూ ఉంటుంది
ప్రతి జన్మలో ఆయుష్ పూర్తవగానే వారికి తెలిసిపోతూ ఉంటుంది, ఈ ఇది శరీరం పాతదైపోయింది, ఇప్పుడు దీని ఆయుష్ పూర్తయిపోయింది, ఈ శరీరాన్ని వదిలి ఇప్పుడు కొత్త శరీరాన్ని తీసుకుంటాము అని అర్థమైపోతుంది వారికి ప్రతి జన్మలో కూడా శరీరం వదిలేటప్పుడు. सर्प का मिसाल, सर्प की एक खाल पुरानी होती है तो फिर दूसरी नई ले लेते हैं. ये दृष्टांत है सती के लिए. सर्पम मादरिगा मनम उदाहरण तीसुकोवच्चु. सती गलो शरीरम वदले विधानमु सर्पमु ओका कुबुसनु वदले पातदि मंडे कोत्त कुबुसानि धरिंचेस्तु उंटुंदि. इति सतीगमलो मनम शरीरम वदले విధానాన్ని ఈ ఉదాహరణతో పోల్చవచ్చు. సర్పం యొక్క ఉదాహరణతో అని చెప్తున్నారు బాబా. వహా తుమేసే శరీర చోడితే దుఃఖకి కొయి బాత్ నహి రేతి. యహా కితనా దుఃఖ్ హోతా హై, రోనా పీటనా ఆది రేతా హై. అంటే సతీగంలో శరీరం వదిలేటప్పుడు ఎటువంటి దుఃఖము కలిగే విషయమే ఉండదు అని చెప్తున్నారు బాబా. సర్పము ఎంత ఈజీగా కుబుసాన్ని వదిలేస్తుందో అలా వదిలేస్తారు శరీరాన్ని. అదే ఇక్కడ శరీరం వదిలే విధానము ఎంత దుఃఖం కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. ఏడవడము బాధపడము ఉంటుంది. అబ్ తుమ్ బచ్చే జాంతే ఏ పురాణి కాల్ హే యహా కోయి నయి కాల్ నహి మిల్నే హే. ఏ అంతిమ పురాణి జుత్తి హే అభి తుమ్ ఉన్సే తంగ్ హో గయే హో. బాబా చెప్తున్నారు పిల్లల్ని మీరు తెలుసుకున్నారు కదా పాత వస్త్రము ఈ శరీరము, ఇక్కడ కొత్త వస్త్రాలు దొరకవు ఎవరికి. ఇప్పుడు మనము ఏ శరీరంలో ఉన్నామో అంతిమ పాత చెప్పు అయిపోయింది. అందుకే దీని నుండి మీకు విసుగు కూడా కలుగుతూ ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. వహాతో ఖుషి శేక్షరేచో దుస్రా లేతే ఇన్ బాతం కు తుమ్ సమస్య. సతీగంలో ఖుషిగా ఉంటూ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటారు. ఈ విషయాలు కూడా మీకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు యహా కితనే నయ్య అదే సమస్య తోడే. ఇక్కడ ఎంతమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఇవన్నీ అర్థమవుతాయా ఏంటి అంటున్నారు బాబా. దో చార్ రోజు యహాసే సమస్కర్ జాతే ఫిర్ భూల్ జాతే హే. హా అచ్చే రీతి సునా ఖుషీ హుయి తో ప్రజామే ఆ జాయింగ్. ఒక రెండు రోజులు నాలుగు రోజులు వచ్చి జ్ఞానము అర్థం చేసుకుంటారు కొత్తగా వచ్చేవాళ్ళు. మళ్ళీ బయటకు వెళ్ళాక మర్చిపోతుంటారు అని చెప్తున్నారు బాబా. కాకపోతే ఇక్కడ వచ్చి బాగా విన్నారు, అర్థమైంది కూడా వారికి, కానీ బయటకు వెళ్ళి మళ్ళీ మర్చిపోయారు, కంటిన్యూ కాలేదు. వాళ్ళు ప్రజలలోకి వచ్చేస్తారు. జ్ఞానం అర్థమయ్యి ఖుషి కూడా కలిగింది వారికి, కంటిన్యూ కాలేదు, ప్రజలలోకి వచ్చేస్తారు వారు అని చెప్తున్నారు బాబా. ప్రజాపితోడేర్వన్నీ అని, ఎందుకంటే ప్రజలు కూడా చాలామంది తయారవ్వాలి కదా సత్యుగము త్రేతయుగము కోసం. ఏ హే ఈశ్వర్ క ధర్ అథవా ఘర్ తుమ్ ఈశ్వర్కి ఘర్ మే బయటే హో. ఇది ఈశ్వరుని యొక్క గుమ్మము, ఈశ్వరుని యొక్క ఇల్లు. మీరు ఈశ్వరుని ఇంటిలో కూర్చున్నారు ఇప్పుడు. పరం పిత అప్న పరం ధామ్ చోడు యహా సాధారణ తన్మే ఆకర్ బయట హై. వహాతో బాప్కే పాస్ ఆత్మాయే రేతీ హై. యహా సంగం పర్ బాబా ఖుద్ ఆయా హై పతితోంకు పావన్ బనానే. పరం పిత తన పరం ధామాన్ని విడిచిపెట్టి ఇక్కడ సాధారణ తనువులో బ్రహ్మ బాబా తనువులో వచ్చి కూర్చున్నారు. పరంధామంలో బాబా దగ్గర ఆత్మలు నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ సంగమీగలో పరంధామం వదిలి శివ బాబా డైరెక్ట్ స్వయంగా వచ్చారు పతితుల్ని పావనంగా తయారు చేయటం కోసము. అనుకో శివ్ నిరాకార్యకేతి నిరాకార్ బాబాకు ఆత్మాయి ఓ గాడ్ ఫాదర్కే పుకార్తి. అతనిని శివుడు నిరాకారుడు అని అంటాము మనము. నిరాకారుడు బాబా బాబాని
ఆత్మలందరూ కూడా ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చారు అని చెప్తున్నారు బాబా. మనుషు బిగర్ సమస్కి కీదితే ఓ గాడ్ ఫాదర్, కానీ మానవులు అర్థమేమీ తెలియకుండా అతడు ఎవరనే పరిచయం తెలియకుండానే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ వచ్చారు. ఇన్ లక్ష్మీనారాయణ్ కుబి యూరోపియన్ లో భగవతి భగవాన్ కేతేన్హుకు ఐసా కిస్నే బనాయా, ఈ లక్ష్మీనారాయణ్లను కూడా యూరప్ వాసీలు భగవతి భగవంతుడని అంటూ ఉంటారు. వీరిని ఇలా ఎవరు తయారు చేశారు? ఇప్పుడు మనకైతే భగవంతుడు అనే పదము, దేవీ దేవత అనే పదము మనం వాడతాం వేరుగా, వాళ్ళు గాడ్ గాడెస్ అని కూడా అనేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణ్ని, భగవాన్ భగవతి అని. వారిని అలా ఎవరు తయారు చేశారు? ఇన్ దేవతంకు కేతే ఆప్ సర్వగుణ సంపన్ సోలకల సంపూర్ణ ఫిర్ కుదుకో క్యా కేతే హే, ఈ దేవతల కోసం మహిమ చేస్తారు మీరు సర్వగుణ సంపన్నులు, పదహారు కళల సంపూర్ణులు అని. మరి స్వయాన్ని ఏమని చెప్పుకుంటూ ఉంటారు? స్వయం కోసం దానికి విరుద్ధంగా చెప్పుకుంటారు కదా. దేవతల్ని మీరు సర్వగుణ సంపన్నులు అని చెప్తే స్వయం కోసం ఏం చెప్పుకుంటారు? మీ నిర్గుణులైపోయాను అని. ఎన్ని జాంతేకి ఏ బి మనుష్య హే భారత్ మేహి రాజ్ కర్కే గయే హే. కానీ ఇది అర్థం కావటం లేదు, ఈ విగ్రహాలు ఎదురుగా మహిమ చేసేటప్పుడు వీరు కూడా మనలాంటి మానవులే, భారతదేశంలోనే రాజ్యం చేసి వెళ్ళారు చరిత్రలో అని తెలియటం లేదు మనుషులకు. ఉనికే ఆగే జాకర్ మహిమ గాతి, ఏమీ తెలియకుండానే వారు ఎదురుగా వెళ్ళి మహిమ అయితే పాడుతూ ఉంటారు. అప్నికు నీచ్ పాపి కేతే రేతి, వారి మహిమ పాడతారు స్వయాన్ని నీచి పాపి అయిపోయామని చెప్పుకుంటూ ఉంటారు. కృష్ణకి మందిర్ మే బి జాకర్ మహిమ కరింగే, శివుకి ఏ మహిమ నీ కరింగే, ఉనికి మహిమ అల్లగే. కృష్ణుని యొక్క మందిరంలో కూడా వెళ్ళి మహిమ చేస్తారు, పదహారు కళల సంపూర్ణుడు అని, సర్వగుణ సంపన్నుడు అని. అదే శివుడు ఎదురుగా శివ మందిరంలో వెళ్ళి ఈ మహిమ చెయ్యరు, ఎందుకంటే అతని మహిమ భిన్నంగా ఉంటుంది, దేవతల మహిమలా కాదు కదా. అక్సర్ కర్కే శివుకి పాస్ జాతే తో కేతే భరుదో జోలి, శివ మందిరాలలో వెళ్ళినప్పుడు సాధారణంగా ఇదే మాట ఉపయోగిస్తారు, మా జోలి నింపేయండి అని అడుగుతారు. ఫిర్కేదైతే హే ఓ భాంగ్ పీనే వాళ్ళ హే ధతురా కానీ వాళ్ళ హే, అరే వహా భాంగ్ ధతురా కహా సాయి కుచ్ బి సమజ్ నహి. ఇంకా ఏం చెప్తారంటే భక్తిలో శివుడు అంటే భంగు తాగేవాడు అని, గంజాయి తినేవాడు అని. అరే అక్కడ భంగు గంజాయి ఎక్కడి నుండి వస్తాయి? కొంచెం బి సమాజ్ని ఏమీ తెలియటం లేదు మనుషులకు. ఒకవేళ శివుడు కోసమే అలా రాసుకుంటే శివుడు పరంధామలో ఉంటాడు కదా, అక్కడ గంజాయి భంగు ఉంటాయి ఏంటి? ఒకవేళ వాళ్ళు అనుకున్న మాదిరిగా శివుడు శంకరుడు ఒకటి అనుకున్న, శంకరుడు సూక్ష్మ లోకంలో ఉండేవాడు, అక్కడ ఏమైనా ఈ భంగు గంజాయి ఉంటాయా ఏంటి? మాంగతే రేతే పతి చయ ఏ చయ దీపమాల పర్బి లక్ష్మిక ఆహ్వాన్ కర్తే ఓ హే కౌన్ ఏ కిస్కు బి పతాని. ఇంకా శివుడు ఎదురుగా అడుగుతూ ఉంటారు పతి కావాలి, మంచి పతి కావాలి, ఇది కావాలి, అది కావాలి అని కోరికలు అడుగుతారు. దీపావళి రోజు కూడా లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటారు ధనం అడగడానికి, కానీ ఆ లక్ష్మి ఎవరు ఈ పరిచయం ఎవరికి కూడా తెలీదు. ఆట్ దస్ భుజ ఇక బిహోతి హే క్యా, ఎనిమిది భుజాలు ఉండేవారు, పది భుజాలు ఉండేవారు ఎప్పుడు ఉంటారా ఏంటి? ఏ చతుర్భుజ రూప్ దిక్కాతే కింకి ప్రవృత్తి మార్గే, విష్ణుకి కానీ మహాలక్ష్మికి కానీ చతుర్భుజ రూపం చూపిస్తూ ఉంటారు, ఉంటాయా అన్ని భుజాలు?
ఇది ప్రవృత్తి మార్గము అనే దానికి గుర్తు అలా చూపిస్తారు. జోడి ప్రవృత్తి అంటే జోడి ఉంటారు కదా, ఉన్కన్నా విష్ణు రక్తీయ ఆ జోడి ప్రవృత్తి మార్గాన్ని చూపిస్తూ రెండు భుజాలు స్త్రీవి, రెండు భుజాలు పురుషునివి కంబైన్డ్గా చూపించి విష్ణు అని పేరు పెట్టారు ఆ రూపానికి. లక్ష్మీనారాయణతో సత్యమిరైతే మనిషి పోయే పతనికి విష్ణుకి దోరూప్ లక్ష్మీనారాయణ ద్వారా పాలన హోతి. లక్ష్మీనారాయణలు సతీగంలో ఉంటారు, మనుషులకి ఇది తెలీదు. విష్ణు యొక్క రెండు రూపాలే లక్ష్మీనారాయణలు, వారి ద్వారా సతీగంలో రాజ్య పాలన జరుగుతుంది, ఎవరికి తెలీదు అని చెప్తున్నారు బాబా. చిత్రం మీ లక్ష్మీ కో చార్ భుజాయి దే దేతే, చార్ భుజ వాలే కో బచ్చా హోగా తో ఉన్కో భీ చార్ భుజ హోనీ చాయే. కొంచెం భీ సమజ్తే నీ ఫోటోలలో అయితే లక్ష్మీకి నాలుగు భుజాలు చూపిస్తారు బాబా చెప్తున్నారు. నాలుగు భుజాలు ఉండే దేవతలు ఉన్నారనుకోండి, నిజంగా వారికి పుట్టే పిల్లలు కూడా ఎలా పుట్టాలి? నాలుగు భుజాలు ఉండాలి కదా, కానీ ఎక్కడ నాలుగు భుజాలతో ఉన్న వంశం ఎక్కడ ఇప్పటి వరకు మనం చూడలేదు కదా. ఏమీ అర్థం కావటం లేదు మనుషులకు. తుమభి సమస్తే బాబా జబ్ తక్ నెహి ఆయేథే తో హంబీ కుచ్ నెహి జాన్తేతే, మీరు కూడా తెలుసుకున్నారు కదా బాబా రాకముందు మనకి కూడా ఏమీ తెలిసేది కాదు ఈ విషయాలు. అవి సరే విశ్వకి ఆది మధ్యంతకు జాన్ గయే, ఇప్పుడైతే మొత్తం ప్రపంచం యొక్క ఆది మధ్య అంత్యము తెలుసుకున్నాము. బాపాకర్ పతి దునియాకు పావన్ బనాతే హే బులాతే భీ హే హే పతిత్ పావన్ ఆవో, బాబా వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తున్నారు. అందుకే పిలిచాను కూడా మనం ఓ పతిత పావన రండి అని. అవి పరమాత్మ కేసే ఆయే కేసే ఆకర్ పతితంకు పావన్ బనాయి, పరమాత్మ ఎలా వస్తారు మరి, ఎలా పతితుల్ని పావనంగా తయారు చేస్తారు? పిలిచాను మనం కానీ అతడు ఎలా రావాలి? ఒక శరీరం ఆధారం తీసుకొని రావాలి కదా. బాప్కేతి పాంచ హజార్ వర్ష పెనేమ్ని దైవీ స్వరాజ్ బనాయా తా ఫిర్ తుమ్నే 84 జనం కేసే లియే యే సమజ్ ఆగే తుమ్హారీ బుద్ధి మే బిల్కుల్ నహీ తీ, ఇస్ బ్రహ్మా కో భీ పతా నహీ తా. బాబా చెప్తున్నారు 5000 సంవత్సరాల పూర్వం నేను దైవీ స్వరాజ్యం తయారు చేశాను, అక్కడి నుండి మీరు 84 జన్మలు తీసుకుని ఇలా దిగిపోయారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో అస్సలు ఉండేది కాదు బాబా దగ్గర రాకముందు. ఈ బ్రహ్మ బాబాకు కూడా తెలియదు కదా శివ బాబా దగ్గర రాకముందు. రాధే కృష్ణ లక్ష్మీనారాయణకి పూజ కర్తే దేతే పరంతు ఏ భీ పతా నహీ కి రాధే కృష్ణ స్వయంవర్ కే బాద్ లక్ష్మీనారాయణ బన్నీ హే, ఇస్లియే ప్రిన్సెస్ రాధే ప్రిన్స్ కృష్ణ కహా జాతా హై స్వయంవర్ కే బాద్ మహారాజా మహారాణి బన్తే హే. పూజ చేస్తూ ఉంటారు రాధాకృష్ణ విగ్రహాలు ఎదురుగా, లక్ష్మీనారాయణ విగ్రహాలు ఎదురుగా వెళ్ళి, కానీ ఇది ఎవరికి తెలీదు రాధాకృష్ణులే స్వయంవరము అయిన తర్వాత లక్ష్మీనారాయణలుగా తయారవుతున్నారు. అందుకే రాకుమారి రాధ రాకుమారుడు శ్రీకృష్ణుడని చెప్పుకుంటాం మనము. వారికి స్వయంవరము అయిన తర్వాత మహారాజా శ్రీ నారాయణు మహారాణి శ్రీ లక్ష్మిగా తయారవుతున్నారు. ఏ చుక్కుద్ బన్ రే ఉన్కో భీ పతా నహీ తా, ఈ బ్రహ్మ బాబాయే అలా తయారవుతున్నారు కదా శ్రీకృష్ణుడుగా రాకుమారుడుగా అయ్యి తర్వాత శ్రీనారాయణుడుగా అవుతున్నారు మహారాజాగా, కానీ ఇతనికే తెలియలేదు కదా ఇతని చరిత్ర. భక్తిలో బ్రహ్మ బాబాకు కూడా తెలియదు, బ్రహ్మ బాబా అదే నారాయణ మూర్తికి పూజ చేసేవారు, కానీ కృష్ణుడే నారాయణుడు. ఈ రహస్యాలు బ్రహ్మ బాబాకు కూడా తెలిసేవి కాదు.
भले कोई को दीदार भी होते परंतु कुछ भी समझते नहीं, भले भक्ति मार्ग में एवरकना साक्षात्कार जरगोच राधा कृष्ण लक्ष्मी नारायण वारेवर अने फिर भी भक्तों की भावना अल्पकाल के लिए पूरी करने मैं साक्षात्कार कराता हूँ। साक्षात्कार द्वारा ये रहस्यालो अर्धम कावु अयिनप्पटिकी कूडा भक्तुल भावन एदैते पेट्टुकुंटारो साक्षात्कार कावाली अनि अल्पकालानिकी वारी कोरिक पूर्ति चेयडम कोसम नेनु साक्षात्कार चेयिंचेस्तू उंटानु अनि शुभब चेप्तुन्नारु। यहाँ तो ध्यान दीदार की बात ही नहीं, इकड़ा ज्ञान मार्ग में ध्यान अटे ट्रांस साक्षात्कार अने विषय लेप्तो समझाते साक्षात्कार में माया प्रवेश कर लेगी तो तुम पदभ्रष्ट हो पड़ेंगे। बाबा अयिते चेप्तुन्नारु ई साक्षात्कारमु अने दानिलो माय कूडा प्रवेशिस्तू उंटुंदि अप्पुडप्पुडु, अदि रियला लेकपोते माया प्रवेशिंचि अला मन एदुरुगा भ्रमिंपचेस्तुंदा अनि अर्थं कानि कोन्नि परिस्थितुलु कूडा वस्तू उंटायि साक्षात्कारमु ट्रांस लोनि। అప్పుడు మీరు పదవీ భ్రష్టులైపోతారు అని చెప్తున్నారు బాబా, మాయా ప్రవేశతకు గాని గురు అయితే బహుత్ ఆఖర్కైతే హమ్కో శివ బాబాకా సాక్షాత్కార హో। చాలామంది అడుగుతూ ఉంటారంట శివ బాబా సాక్షాత్కారం మాకు చూడాలని ఉంది। अरे तुमको समझाया जाता है फायर फ्लाई कितना छोटा होता है, आंखों से देखा जाता है, आत्मा तो उससे भी छोटी बिंदी है। जैसे आत्मा है वैसे ही परमात्मा का रूप है, साक्षात्कार भी होगा तो उसी छोटी बिंदी का होगा। ये तो छोटी सी बिंदी है जो प्रकृति के बीच में रहती है, आत्मा का साक्षात्कार हो तो भी समझेंगे कुछ नहीं, साक्षात्कार से कोई फायदा नहीं। बाबा चेप्तुन्नारु शिव बाबा साक्षात्कार चूडालनुकुंटुन्नामु अंटे अरे मिनुगुडु पुरुगु चूडंडि, मिनुगुडु पुरुगु तेलुसा फायर फ्लाई अंटारु, रात्रि पूट अदि इगुरुतू उंटे ओक लाइट मेरुस्तुन्नट्टु कनिपिस्तुंटुंदन्नमाट, అది కళ్ళతో చూస్తాం మనం దాన్ని, మినుగుడు పురుగు కంటికి కనిపిస్తుంది। ఆత్మ అయితే దానికన్నా కూడా చిన్న బిందువుగా ఉంటుంది। ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ యొక్క రూపం కూడా ఆ బిందువే। సాక్షాత్కారం ఒకవేళ అయ్యింది అనుకోండి శివ బాబాది మీకు ఆ చిన్న బిందువుదే కనిపిస్తుంది కదా సాక్షాత్కారం, ఒక చిన్న మెరుపు చిన్న బిందువు, ఇంత చిన్న బిందువు ఆత్మ బ్రుకటి మధ్య నివసిస్తూ ఉంటుంది। ఆత్మ యొక్క సాక్షాత్కారం జరిగినా కూడా ఏమీ అర్థం కాదు, జ్ఞానము అందులో అర్థం కాదు, కేవలం ఒక దృశ్యం చూస్తారు బిందువు మెరుస్తు, దాని వలన ప్రయోజనం ఏంటి అని చెప్తున్నారు బాబా। తుమ్ బచ్చే జాంతే హో అభి హమ్ శివ బాబా కి సంతాన్ హే సబ్ బ్రహ్మ కుమార్ కుమారియా శివ బాబా సే వర్సా లే రహే హే, హమారి ఎయిమ్ ఆబ్జెక్ట్ హే యే హే, స్టూడెంట్ హే నా, పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు శివ బాబా యొక్క సంతానం అయి ఉన్నాం మనము, బ్రహ్మ కుమార్ కుమారిలు మనమందరము శివ బాబా నుండి వారసత్వం తీసుకుంటున్నాము, మన యొక్క లక్ష్యమే ఇది, దేవత పదవి యొక్క వారసత్వం తండ్రి నుండి తీసుకోవటం। స్టూడెంట్ అయి ఉన్నాం కదా మనం ఇక్కడ విద్యార్థులము, తుమ్ కేతే బాప్ సే సహజ రాజయోగ్ సీఖనే ఆయే హే, స్టూడెంట్స్ మనము బాబా నుండి సహజ రాజయోగం నేర్చుకోవటానికి వచ్చాము, ఏ ఏం ఆబ్జెక్ట్ హే ఏ బచ్చం కో భూల్నా నహీ చాయే, సహజ రాజయోగము నేర్చుకోవటానికి చదువుకోవటానికి వచ్చాం, ఇది చదువు కదా, లక్ష్యం కూడా మన ఎదురుగా ఉంది రాజ్య స్థాపన,
लक्ष्मी नारायण का राज्याधिकारी का तारवड़ इदेपड़ पिल्लल मर्चिपोकूडदु इदे स्कूल मनम स्टूडेंट भगवंतुडु इक्कड चदिविस्तुन्नारु लक्ष्यम देवतलुगा कावाली मनमु इदी मर्चिपोकूडदु भक्ति मार्गमे भक्तुलो देवताओं के चित्र साथ में रखते हैं वे तुमको ये त्रिमूर्ति का चित्र पॉकेट में रखना चाहिए भक्ति मार्गमलो भक्तुलो వారికి ఇష్టమైన దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవత చిత్రము ఫోటో జేబులో పెట్టుకుంటూ ఉంటారు, తోడుగా ఉంచుకుంటారు ఎప్పుడు కూడా. అంటే ఆ ఫోటో చూడగానే ఆ జ్ఞాపకాలు మనలో వస్తాయి అని. మరి జ్ఞాన మార్గంలో మీరేం చేయాలి అంటే త్రిమూర్తుల యొక్క చిత్రము మీ పాకెట్లో పెట్టుకోవాలి. इस शिव बाबा द्वारा हम ये लक्ष्मी नारायण बन रहे हैं. जेबलो नुंडी आ चित्रमु चेतलो तीसुकोगाने खाली उन्नप्पुडंता अदि तीसुकुंटू आ चित्रान्नि चूस्तू शिव बाबा कूडा पैन उंटारु कदा मन त्रिमूर्ति चित्रमलो शिव बाबा द्वारा मेमु किंद उन्न विष्णु अंटे लक्ष्मी नारायणलुगा तारवुतुन्नामु అని తండ్రి కూడా గుర్తొస్తారు. లక్ష్మీనారాయణగా తయారవుతున్నాం అనేది వారసత్వం కూడా జ్ఞాపకం వస్తుంది. ఇది అభ్యాసం చెయ్యాలి, ఆ నాశాలో ఉండే అభ్యాసం చెయ్యాలి. చిత్రం మీ తోడుగా ఉంచుకొని అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కిలాదే బచ్చన్ ప్రతి మా పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, शिव बाबा को विकारों का दान देकर फिर कभी वापस नहीं लेना है. शिव बाबा को विकारालु दानम इच्चेसाका తర్వాత ఎప్పుడు తిరిగి తీసుకోకూడదు. శివ బాబాకు వికారాల యొక్క దానం ఇచ్చాక తిరిగి ఎప్పుడు తీసుకోకూడదు. దేహ అభిమాన్ కే భూత్ సే బచ్నా హై, దేహాభిమానం యొక్క భూతం నుండి రక్షింపబడి ఉండాలి. इस भूत से सब भूत आ जाते हैं. ई भूतम वलन देहाभिमानमने भूतम वलन मिगिलिन अन्नि भूतालु वच्चेस्तायि मनलो. इसलिए आत्माभिमानी बनने का अभ्यास करना है. अंदुवलन आत्माभिमानीगा तारये अभ्यासम चेयालि. सेकेंड पॉइंट, ध्यान दीदार की आश नहीं रखनी है. ध्यानमु अंटे ट्रांस लो वेल्लडम साक्षात्कारल यొక్క आश पेट्टुकोकूडदु. ट्रांस लो वेल्लाली अनी साक्षात्कारल चूडाली अनी आश पेट्टुकोकूडदु. एम ऑब्जेक्ट को सामने रख पुरुषार्थ करना है. लक्ष्य एतुड़गा पेट्टुकोनी पुरुषार्थ चेयाली अंटे ट्रांस साक्षात्कारालकु विलुवैबडं कंटे कूडा एक्कुवगा लक्ष्य वेपु मी दृष्टि उंचाली अनि चेप्तुन्नारु बाबा. శ్రీమత్ పర్ సబ్కో సుఖ దేనా హై, శ్రీమతం పైన నడుస్తూ అందరికి సుఖం ఇవ్వాలి. వరదాన్ స్వయం కి స్మృతి మేరే అప్ని హర్మ హర్ కర్మ కో సంయమ్ బనానే వాలే అథారిటీ స్వరూప
बाबा स्वयं की स्मृति में रहा अपने हर कर्म को संयम यानी नियम बनाने वाले अथॉरिटी स्वरूप भवा, स्वयं यक स्मृतिलो उंटू तम यक प्रति कर्मनु नियममुगा तैयार चेसुकुनेटटुवंटि अथॉरिटी स्वरूपंगा कंडी स्वयं यक स्मृतिलो उंटू तम यक प्रति कर्मनु ओक नियममुगा तैयार चेसुकुनेटटुवंटि अथॉरिटी स्वरूप कंडी अधिकारी स्वरूप कंडी। जैसे साकार ने स्वयं की स्मृति में रहने से जो कर्म किया वही ब्राह्मण परिवार का संयम बन गया। ये विधंगा साकार ब्रह्मा बाबा तन स्वयं यक स्मृति उड़ द्वारा बाबा यदि कर्मलु चेसारो अवे ई रोजु मन ब्राह्मण परिवारानिकि ओक नियममुगा तारयै। स्वयं के नशे में रहने के कारण अथॉरिटी से कह सकते थे कि अगर साकार द्वारा कोई उल्टा कर्म भी हो गया तो उल्टा कर देंगे। स्वयं यक नशालो उंडडं कारणंगा ब्रह्मा बाबा शिव बाबा अथॉरिटी गा चेप्पगलिगे वारु ओकवेला साकार ब्रह्म बाबा द्वारा एदैना उल्टा कर्म जरिगिपोयिना कूडा नेनु दानिनि सुल्टागा चेसेस्तानु अनेवारु शिव बाबा। अंटे ब्रह्म बाबा पैन अंत नम्मकम शिव बाबाकु उंदी, आयन उल्टा कर्मनु चेय्यरु अनि। अर्थमैंदा? ఎందుకంటే స్వయం యొక్క స్మృతి స్వస్వరూపంలో ఉంటూ ప్రతి కర్మ చేసేవారు బాబా। స్వయంకి స్వరూపకి స్మృతి మే దేనిసే ఈ నష రహితా హై కి కోయి కర్మ ఉల్టా హో హీ నహీ సక్తా। స్వయం స్వస్వరూపం యొక్క స్మృతిలో ఉండడం వలన స్వస్వరూపం యొక్క స్మృతిలో ఉండడం వలన ఈ నష ఉంటుంది, ఏ ఉల్టా కర్మ జరిగే అవకాశం ఉండదు మన ద్వారా అని। ఆ బచ్చి భీ జబ్ స్వయం కి స్థితి మే స్థితి రహో తో జో సంకల్ప చలేగా, జో బోల్ బోలేంగే వా కర్మ కరేంగే వహీ సంయమ్ బన్ జాయేగా। పిల్లలు మీరు కూడా ఎప్పుడైతే మీ స్వయం యొక్క స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు మీరే సంకల్పం చేసినా ఏ మాట మాట్లాడినా ఏ కర్మ చేసినా అది మీ తర్వాత జనరేషన్కి ఒక నియమముగా తయారైపోతుంది। స్లోగన్ पवित्रता का पिल्लर मजबूत करो तो ये पिल्लर लाइट हाउस का काम करता रहेगा। पवित्रते का स्तंभम दृढ़मुगा चेसुकुन्नट्लयिते ई स्तंभम लाइट हाउस ला पनि चेस्तू उंटुंदी। पवित्रते का पिल्लर दृढ़मु चेसुकुन्नट्लयिते मीरु ఈ పిల్లర్ లైట్ హౌస్ గా పనిచేస్తూ ఉంటుంది। అచ్చా బాబా ప్రతిరోజు మురళీ ద్వారా మనకి ఎన్నో శిక్షణలు ఇచ్చి అలంకరిస్తూ ఉంటారు। ఈరోజు ముఖ్యంగా బాబా చెప్తున్నారు శ్రీమతంపై నడుస్తూ అందరికీ సుఖం ఇవ్వండి, అశ్రీమతం పైన ఇంతవరకు దుఃఖం ఇస్తూ వచ్చారు ఇప్పుడు సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి అని చెప్తున్నారు బాబా। తెలివైన పిల్లలకైతే ఇది అర్థమవుతుంది, వాళ్ళకి ఇది సుఖ దుఃఖాల ఆట, గెలుపు ఓటమిలే ఆట ఉంది, ఇందులో అర్ధకల్పం సుఖమే నడుస్తుంది, అక్కడ ఏ రకమైన దుఃఖాలు ఉండవు, ఇప్పుడు కొత్త రాజధాని రాబోతుంది, అందుకే బాబా పరంధామాన్ని వదిలి వచ్చారు మనకి చదివించటానికి।
ఇప్పుడు ఈ చదువు చదువుకొని పురుషార్థం చేసి నేను ఉన్నత పదవి తీసుకొని తీరాలి అని ఇది ఈ రహస్యాలు వారికి బాగా అర్థమవుతాయన్నమాట బుద్ధిలోని. ఒకటి గెలుపు ఓటమిల ఆట ఉడదుడుకుల్లో రాకూడదు అనేది అర్థమయ్యే విషయం. రెండోది ఇప్పుడు రాబోయేది చాలా గొప్ప స్టేజ్ ఉంది కాబట్టి అలా నేను చదువుకోవాలి ఇక్కడ అలాంటి పదవి నేను తయారు చేసుకోవాలని ఒక లక్ష్యం కూడా అర్థమవుతుంది వారికి ఆటను అర్థం చేసుకునే కారణంగా. పాట ద్వారా కూడా ఏం చెప్తున్నారంటే ఇది భక్తి మార్గంలో పాడిన పాట. ఏదైనా ప్రతిజ్ఞ తీసుకున్నామంటే మనం ప్రపంచం ఏమైపోయినా ప్రతిజ్ఞ పైన నిలబడతాము అని. అయితే ఇక్కడ మాటలతో ప్రతిజ్ఞలు మనం చేసేసే విషయం అనడం లేదు బాబా, కానీ ఆత్మలో ఆ తెలివి ఉండాలి, అంటే పట్టుదల ఉండాలి, నేను ఎలా తయారవ్వాలనుకున్నానో అలా తయారై తీరాలి అని. ఎంత తెలివి తక్కువగా అయిపోయి గౌడరి స్థలం పడిపోయి ఉండేది బుద్ధికి. ఇప్పుడు కూడా మనుషుల బుద్ధి అలా ఉంది, తమో ప్రధాన బుద్ధి. బాబా వచ్చి మన బుద్ధి తాళం తెరిపించి ఎన్నో విషయాలు యొక్క తెలివి మనకి ఇచ్చారు. ఆది మధ్య అంతే జ్ఞానం మనకు తెలియచేశారు. సుఖ దుఃఖాల ఆటను కూడా తెలుసుకున్నాం మనం. బాబా మనకు ఉన్నతోన్నతమైన శ్రీమతం ఇస్తున్నారు కదా, కాబట్టి ఇప్పుడు శ్రీమతం ఆధారంగా సుఖమే ఇవ్వాలి మనం అందరికీ. మీ నాశనం అయితే తప్పదు, అందుకే మహాభారత యుద్ధమని అనుకోవచ్చు ఇప్పుడు మీ నాశనము. గీత జ్ఞానం కూడా ఒకవైపు బాబా మనకు వినిపిస్తున్నారు. మహాభారత యుద్ధంలో గీత జ్ఞానం చెప్పారు అనేది కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్, జరుగుతున్న దృశ్యం మనం అనుభవం చేస్తున్నాం. ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు ఈ సమయంలో బాబా రాజ్యస్థాపన జరగడానికి. అంతా ఎక్యురేట్గా సేమ్ మనం ఇక్కడ అనుభవం చేస్తున్నాము, కానీ భక్తిలోని కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు కృష్ణుడి పేరు రాసేసుకున్నారు అని చెప్తున్నారు బాబా. విగ్రహాలు ఎదురుగా వెళ్ళి పూజలు చేస్తారు కానీ ఇదే లక్ష్మీనారాయణలు ఇక్కడ రాజ్యం చేస్తారు మన భారత పైన అని తెలియటం లేదు మనుషులు. ఎక్కడో ఆకాశం మీద ఉన్న దేవతలని అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకొకటి, ఈ లక్ష్మీనారాయణ వాళ్ళ బాల్యంలో రాకుమారి రాకుమారుడుగా రాధాకృష్ణులుగా ఉంటారు ఉండేవారు అని బ్రహ్మాబాబాకు కూడా తెలీదు. శుభభోచకి విషయం అర్థమైంది విషయాలన్నీ. సతీగంలో ఎంత ఆత్మాభిమాన స్థితి ఉంటుందంటే సర్పం కొబ్బుసు వదిలేలా ఈజీగా శరీరాన్ని విడిచిపెడతారు. వారి ఇచ్ఛతో వారి శరీరాన్ని విడిచిపెడతారు. సర్పం కూడా తన ఇచ్ఛతో తన కొబ్బుసాన్ని విదిలించేసుకుంటుంది కదా. అక్కడ అందుకే వాళ్ళు శరీరం వదిలేవారు కూడా దుఃఖం ఉండదు వాళ్ళకి. చుట్టూ ఉండే పరివారానికి కూడా దుఃఖం ఉండదు, అక్కడ ఏడవరంట. ఇక్కడ మాత్రం ఎంత కష్టపడతారు శరీరం వదలటానికి, ఎందుకంటే దేహం యొక్క అభిమానం పట్టుకొని ఉంది కదా. ఎంత ఏడుస్తారు శరీరం వదిలేస్తే. కానీ మీకైతే తెలివి ఉంది కదా, మీరైతే బాధపడరు శరీరం వదలడానికి. ఎవరైనా శరీరం వదిలినా కూడా మనం ఏమనుకుంటాం, అంతిమ పాత చెప్పు ఇది, ఇప్పుడు మనకు విలువైన శరీరం దొరుకుతుంది సత్యగలు ఈ జ్ఞానం మనకు ఉంది కదా అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు శివుడు పరిచయం తెలీదు, విగ్రహాలు ఎదురుగా వెళ్ళి అడుగుతారు జోలి నింపేయండి అని. లింగం ఎదురుగా వెళ్ళి పరిచయం అంటే వాళ్ళు చెప్పుకునేది ఇదే, బంగు తాగేవాడు, గంజాయి తినేవాడు. కానీ మీకైతే ఇప్పుడు తెలిసింది కదా, దేవతలు అంటే 16 కళల సంపూర్ణులు, సర్వగుణ సంపన్నులు అంటాను. బాబా మహిమ అంటే పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వస్తున్నారు. అతడు దుర్గతిలో ఉన్నప్పుడు వచ్చి సద్గతి ఇస్తున్నారు. సద్గతి దాత సీతారాముడు శివబాబా ఏమను అందరూ సీతలను. బాబా వచ్చి రావణ జైలు నుండి విడిపిస్తున్నారు, సద్గతి ఇస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు బాబా, ట్రాన్స్లో వెళ్ళాలి సాక్షాత్కారాలు చూడాలని కోరిక పెట్టుకోకండి. శివబాబా నాకు కనిపిస్తే బాగుంటుందా,
నేను అలా అనుభవం చేస్తాను అని కొంతమంది అంటారు. కనిపిస్తే ఏంటి, ఒక బిందు మెరుస్తూ కనిపిస్తారు, దానిలో మీకు అర్థమయ్యే విషయం ఏమి ఉండదు అంటున్నారు బాబా. భక్తి మార్గంలో కూడా వాళ్ళ భావన పూర్తి చేయడానికి నేను సాక్షాత్కారం చేయించేస్తూ వచ్చాను అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, స్టూడెంట్స్ మనము భగవంతుడు చదివిస్తున్నారు, లక్ష్యము ఈ చదువు యొక్క లక్ష్యం దేవతలు కావాలి. ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోకండి. కావాలంటే దీనికోసం త్రిమూర్తి చిత్రం ఈ ఫోటో మీ పాకెట్లో పెట్టుకొని మరీ మాటమాటికి అది బయటకు తీస్తూ శివబాబాని చూడండి, శివబాబా ఈ మధ్యలో ఉన్న విష్ణు పదవి నాకు ఇస్తున్నారు, లక్ష్మీనారాయణ పదవికి నేను వెళ్తున్నాను అని ఇలా ఈ నశలో ఉండండి. బ్రహ్మబాబా కూడా సాకారంగా అలా పురుషార్థం చేశారు. అలా మనం కూడా ఆ నశ రోజంతా ఉంచుకోవాలి. ఈ రోజే బాబా మురళి చెప్పారు, కనీసం ఈ రోజైనా ఆ నశను కొంచెం స్వయంలో గమనికి పెట్టుకోండి. పని చేసినప్పుడు ఏదైనా సేవ చేస్తున్నా, మీ యొక్క డ్యూటీలు చేసుకుంటున్నా కూడా వీలైతే చిత్రం ఉంటే మీ దగ్గర పాకెట్లో పెట్టుకోండి. మరి చిత్రం లేకపోయినా కూడా మైండ్లో మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఇది మీ పైన మీరు ప్రయోగం చేయండి. ఆ నష బ్రహ్మబాబా ఉండేవారు కదా, నేను కూడా ఈ నషలో ఉంటాను ఈరోజు అని ప్రయత్నం ఒకటి చేయండి. దానివలన రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చూడండి. రాత్రి పడుకునేటప్పటికి ఇదే నష మాటికి స్నేహంలో తెచ్చుకుంటాం. దేహాభిమానే భూతం వదలండి. దేహాభిమానం అనే భూతం వస్తేనే కోపం వస్తుంది, పిల్లలు కొడతారు, బాధపడతారు, మళ్ళీ బాబాకి ఇచ్చేసిన వికారాలను అలా వచ్చేస్తాయేంటి. కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారంట, భయం వేస్తుంది బాబా ఇచ్చేసిన వికారాలు మళ్ళీ మేము తీసేసుకుంటున్నాం. జాగ్రత్త పెట్టుకోండి, ఆత్మాభిమానిగా ఉండి అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఒకటి తీసుకుంటే ఒకటి వదలగా, ఒకటి వదిలేమంటే ఆ జాగాలో ఇంకొకటి నింపాలి కదా, నింపకపోతే అది మళ్ళీ వచ్చేస్తుంది. దేహాభిమానం విడిచిపెట్టేమంటే ఆత్మాభిమాని స్టేజ్ మనలో పర్ఫెక్ట్గా తయారవుతూ ఉండాలి కదా, నిండుతూ ఉండాలి కదా, అప్పుడు దేహాభిమానం మళ్ళీ తిరిగి రావటానికి అవకాశం అనేది ఉండదు. ఇది అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. ఇంకొకటి వరదానం ద్వారా బాబా మనకి ఈరోజు ఏం చెప్తున్నారంటే, స్వయం యొక్క స్మృతిలో ఉంటూ ప్రతి కర్మ చేయండి. స్వయం యొక్క స్మృతి అంటే అదే స్వమానాలు బాబా మనకి ఇచ్చారు. మాస్టర్ సర్వశక్తివాను, విఘ్న వినాశకుణ్ణి, శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మని, నేను సంగమీగంలో నేను కొత్త జన్మ తీసుకున్న మరజీవ జన్మదారిని, రకరకాల ఈ స్వమానంలో ఉండేటప్పుడు మనము స్వస్మృతిలో ఉన్నట్టు అనమాట. స్వస్మృతిలో ఉంటూ కర్మ చేసామనుకోండి, స్వస్వరూపం యొక్క స్మృతి ఆ స్థితిలో ఉంటూ మనం చేసే ప్రతి కర్మ ప్రతి మాట కూడా ఒక నియమముగా, అంటే అందరూ కూడా ఇది మనం అనుసరించాలి అనే విధంగా ఒక ప్రేరణాదాయకంగా తయారైపోతుంది. మన చరిత్ర, మన జీవితము, మన కర్మ ఒక నియమముగా ఇతరులకు ఇది మేము ఫాలో అవ్వాలి అని అనిపించేలా ఒక నియమముగా తయారైపోతుంది. అలాంటి అథారిటీ స్వరూపంగా మీరు తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్, పవిత్రత యొక్క స్తంభం మీలో గట్టిపరుచుకున్నట్లయితే ఈ స్తంభము లైట్ హౌస్లా పనిచేస్తుంది. అనేక మందికి మార్గం చూపిస్తుంది కదా లైట్ హౌస్, అలాంటి లైట్ హౌస్లా మన జీవితం తయారవుతుంది. మనం పవిత్రత యొక్క పిల్లర్ని మనలో గట్టిపరుచుకున్నట్లయితే. అచ్చా, ఓం శాంతి. पवित्र
मित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। आनंदमय हो मधुर मन, आनंदमय हो मधुर मन, मुस्कुराता है सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है।